Hi friends, welcome back to BBR Jobs Info YouTube channel. Friends, manaki 12th class ahatna manaki CISF nunchi 1149 post lato manaki oka bari recruitment aithe release cheyadam jarigindi. Elanti expense em adagaledu, but mana telugu rashtralone manaku vacancies unnai. Alage mana Andhra Pradesh and Telangana vallaku kuda mana sontha rashtramlone posting kuda aithe untundi. Ikkada gamaninchochu manaku enni vacancies unnai. So ee notification samacham poorthi vivaralu cheptanu. Alage manaku enni marks vaste manam indulo qualify avutham. Selection process ఎలా ఉంటుంది కంప్లీట్ డీటెయల్స్ తో ఈ వీడియో అయితే ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు అయితే చూసి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి మీకు తెలిసిన బ్రదర్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి జస్ట్ 12th క్లాస్ అర్హతగా ఉంటే చాలు ఇక ఈ రిక్రూట్‌మెంట్ సంబంధించిన డీటెయల్స్ అయితే చూసేద్దాం సో మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నోటీస్ కింద మనకు రిక్రూట్‌మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ మేల్ కింద అంటే 2021 CISF కింద మనకు ఈ యొక్క రిక్రూట్‌మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది సో వీటన్నిటి కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా ఈ యొక్క ఉద్యోగం అయితే భర్తీ చేయడం జరుగుతుంది సో మనకి 29వ తేదీ నుంచి అయితే మనకు అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ప్రారంభమవుతుంది మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే మార్చి 4వ తేదీలోగా మీరు అప్లై అయితే చేసుకోండి సో అది కూడా ఓన్లీ పురుషులు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇండియన్ సిటిజన్ అంటే భారత పౌరులై ఉండి ఎవరైనా సరే పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు మనకు బేసిక్ పే స్కేల్ కూడా వచ్చేసి మనకు స్టార్టింగ్ 21,700 నుంచి 69,100 రూపీస్ వరకు అయితే ఉంటుంది మనకు అంటే పే లెవెల్ 3 ప్రకారం మనకు ఇక్కడైతే వాళ్ళు పే స్కేల్ అంటే మనకు అమౌంట్ అంటే జీతం అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో పూర్తిగా మనం ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కావచ్చు రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కావచ్చు అలాగే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఈ విధంగా మనకి పూర్తి సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక వీటికి సంబంధించి మనకు పే స్కేల్ ఆల్రెడీ నేను చెప్పాను స్టార్టింగ్ 21,700 నుంచి అయితే మీకు స్టార్టింగ్ ఉంటుంది సో నేషనాలిటీ సిటిజన్షిప్ గురించి చూస్తే ఇండియా భారత పౌరులను ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మనకు స్టేటు ఏరియా క్యాస్ట్ వైజ్ మనకి ఇక్కడ వేకెన్సీ అయితే చూపించారు ఇక్కడ ఫస్ట్ మనకు ఆంధ్రప్రదేశ్లో కింద చూస్తే మనకు ఎంటైర్ స్టేట్ అలాగే నక్సల్ ఏరియాలో వచ్చేసి మనకు ఎంటైర్ స్టేట్లో వచ్చేసి మనకు 28 వేకెన్సీస్ నక్సల్ ఏరియాలో 51 పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ మనకు తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇక్కడ చూస్తే ఎంటైర్ స్టేట్లో మనకి 20 పోస్టులు నక్సల్ ఏరియాలో మనకి 10 పోస్టులు అయితే ఉన్నాయి ఓవరాల్గా మనకు చూస్తే 1149 పోస్టులు అయితే ఉన్నాయి కానీ మన రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఇప్పుడు నేను చెప్పిన వేకెన్సీ అనేది అలాగే మనకు ఇతర రాష్ట్రాలు కూడా అయితే ఉన్నాయి ఓవరాల్గా మనకి 36 స్టేట్లు అయితే ఈ యొక్క వేకెన్సీ ఇవ్వడం జరిగింది సో మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నా మీ యొక్క క్యాస్ట్ ఏంటి యువర్ అంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎస్సీ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ షెడ్యూల్డ్ ట్రిబల్ అలాగే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద మనకు రిక్రూట్మెంట్ వేకెన్సీ అయితే ఉంటాయి సో కాబట్టి మీరు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థి మీ యొక్క క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి కూడా క్లియర్ అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వీటికి సంబంధించి మనకు 10% వేకెన్సీ అయితే ఉంటాయి ఎక్సెస్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 10% వేకెన్సీ అయితే రిలీజ్ అంటే భర్తీ చేస్తున్నట్లు వాళ్ళైతే చెప్తున్న రిజర్వేషన్ అయితే ఉంటాయి సో మనకి పూర్తిగా ఈ యొక్క వేకెన్సీ అనేది మనకు ఆ యొక్క స్టేట్కి సంబంధించిన లొకేషన్లో మనకి భర్తీ చేసే సమయానికి అనేది ఆ యొక్క వేకెన్సీని మనకి తగ్గవచ్చు లేదా పెరగవచ్చు ఈ ఛాన్సెస్ కూడా అయితే ఉంటాయి మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద మనం ఇక్కడ చూస్తే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ విత్ సైన్స్ సబ్జెక్ట్ సో ఎవరైతే 12th క్లాస్ అర్హత అయితే పాస్ అయితే అయి ఉంటారో అలాగే మీ యొక్క ఒక సబ్జెక్ట్ మీ దగ్గర అయితే ఒక సైన్స్ సబ్జెక్ట్ కూడా అయితే ఉండాలి అంటే సైన్స్ కావచ్చు ఇంకా ఈ సబ్జెక్ట్ అయితే మీ దగ్గర కంపల్సరీ ఉన్న సైన్స్ సబ్జెక్ట్ అనేది ఏజ్ లిమిట్ కూడా మనకు వచ్చేసి 5/3/1999 నుంచి 2004 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల వయసు ఉండాలి అలాగే మనకు ఇక్కడ ఏజ్ రిలాక్సింగ్ కూడా అయితే వర్తిస్తుంది సో మరి 23 ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ అంటే 28 సంవత్సరాల ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అదే ఓబీసీ వాళ్ళు వచ్చేసి 26 సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి మనకు 3 ఇయర్స్ అలాగే చిల్డ్రన్ అడ డిపెండెంట్ కింద మనకి యూఆర్ వాళ్ళకు ఓబీసీ ఎస్సీ కేటగిరీ మనకు 10 ఇయర్స్ ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది ఫిజికల్ స్టాండర్డ్ అంటే మనకు ఫిజికల్ స్టాండర్డ్ అంటే హైట్ ఎంత ఉండాలి చెస్ట్ ఎంత ఉండాలని చెప్పేసి కూడా మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి చెస్ట్ వచ్చేసి మనకు 80-85 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకు దీనికి సంబంధించి పర్మిషన్ రిలాక్సేషన్ అంటే ఈ లొకేషన్కి సంబంధించి ఎవరైతే ఉంటారో ఈస్టర్న్ స్టేట్స్ అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించి మనకు రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది వాళ్ళకి సంబంధించి ఈ డీటెయిల్స్ సో ఇవన్నైతే మనకి ఇక్కడ యూజ్ చేయడం లేదు సో వెయిట్ ఎంత ఉండాలి మెడికల్ స్టాండర్డ్స్ టాటాస్ ఇంకా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనకు మా దగ్గర టాటాస్ ఉన్నాయి మా చేతికి అయితే టాటాస్ ఉంటాయి కదా మరి మేము అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటారు చాలామంది సో ఎవరికైతే టాటాస్ ఉంటాయి వాళ్ళ యొక్క వాళ్ళకి ఇక్కడ మీరైతే గమనించండి టాటాస్ సంబంధించి ఎవరైతే ఉంటారో ఫాలోయింగ్ క్రైటీరియా హ్యాస్ బీన్ ఫిక్స్డ్ టు డిటర్మిన్ పర్మిసిబిలిటీ ఆఫ్ టాటాస్ సో ఎవరికైతే టాటా ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క
ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వర్తిస్తుంది. సో కంటెంట్, లొకేషన్, సైజ్ ఎంత ఉంటే మనం ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మస్ట్ బి లెస్ దెన్ 1/4 ఆఫ్ పర్టికులర్ పార్ట్, అంటే ఫోర్త్లో మనకి పావు భాగం అని చెప్పొచ్చు, అది ఎల్బో ఆర్ హ్యాండ్ ఆఫ్ ద బాడీ. సో దీనికి సంబంధించి టాటోస్ ఉన్న వల్ల మాత్రం ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఏ కంటెంట్, బి లొకేషన్, సి సైజ్, ఈ 3 పాయింట్స్ మీద చదువుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే మనకు నోట్ 1 నోట్ 3 ఈ యొక్క కొంచెం డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇంకా నెక్స్ట్ వన్ దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ సంబంధించి మనకు ఇంకా మెయిన్గా మనం ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పుకున్నాం, వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి, క్వాలిఫికేషన్ ఎంత, ఇంకా దీనికి సంబంధించి మన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూస్తే మనకు ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటారో మనం పూర్తిగా అఫీషియల్ వెబ్సైట్ నుంచి ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మనకు అనెక్సర్ 1 అనెక్సర్ 2 రెండు విభాగాలుగా అయితే ఉంటుంది అప్లికేషన్ కూడా ప్రాసెస్ అనేది. అది కూడా నేను చెప్తాను లాస్ట్లో వివరణ అనేది. బట్ ఆన్లైన్ అప్లై అయితే చేసుకోండి దీనికి సంబంధించి. ఇక అప్లికేషన్ ఫీజు కూడా మనకు వచ్చేసి ఇక్కడ 100 రూపీస్ తో అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇందులో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ఎస్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఎలాంటి 1 రూపాయి కూడా ఫీజు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయండి. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 4 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది కాబట్టి అప్పటి వరకు ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళైతే వీలైనంత త్వరగా అప్లై అయితే చేసుకోండి. సో మనకి ఫర్దర్గా ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో మనకి దీనికి సంబంధించి మనకు రిటర్న్ ఎగ్జామినేషన్కి 10 డేస్ అవైలబుల్గా ఉన్నప్పుడు, మనకు మెడికల్ ఎగ్జామ్స్ దీనికి సంబంధించి అవైలబుల్గా ఉన్నప్పుడు, మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ హాల్ టికెట్స్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ పాయింట్ అయితే మీరు చూసుకోవచ్చు. ఎగ్జామినేషన్ హాల్ సెంటర్ కావచ్చు, ఇంకా మెడికల్ ఎగ్జామ్ సంబంధించి మనకు బిఫోర్ 10 డేస్ ముందు వాళ్ళైతే మేము ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ ఇనేబిలిటీ ఇన్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ క్యాండిడేట్స్ షుడ్ కాంటాక్ట్ సిఐఎస్ఎఫ్ అట్లీస్ట్ 1 వీక్ బిఫోర్ పీఈటీ కావచ్చు, పిఎస్టీ, బ్రిటన్ ఎగ్జామినేషన్ ఆర్ డీవీ, డిఎంఈ కావచ్చు, ఆర్ఎంఈ. సో మీకు ఏదన్నా అడ్మిట్ కార్డ్ అవైలబుల్ లేదనుకున్నప్పుడు మీరు అట్లీస్ట్ 1 వీక్ ముందే మీరు సిఐఎస్ఎఫ్ని అయితే కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వన్ దీనికి సంబంధించి మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్, అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇక్కడికైనా గమనిస్తే మనకు ఫస్ట్ వన్ మనకు వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ ఉంటుంది, లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ అయితే ఉంటుంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు సెకండ్ స్టెప్ వచ్చేసి మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏదో ఒకటైతే ఉంటుంది ఈ రెండింటిలో అనేది. హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉందని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను మీకు. వచ్చేసి సెకండ్ వన్ మనకు వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, అది కూడా మనకి ఓఎంఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మనకి పూర్తిగా మనకు అయితే ఇంగ్లీష్ ఆర్ హిందీలో అయితే 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో అంటే మనకి టైప్ ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీలో, ఈ 2 లాంగ్వేజ్ అయితే వాళ్ళు అయితే ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. సో మనకి జనరల్ సబ్జెక్టు ఏంటి, మ్యాక్సిమం మార్క్స్ అన్ని, డ్యూరేషన్ టైమింగ్ ఎంత ఉంటుంది మనకు, పార్టీలో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ కింద మనకి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో 25 ఉంటాయి. సో ఓవరాల్గా మనకి 100 మార్క్స్కి అయితే మనకు ఉంటుంది, 120 మినిట్స్ అయితే మీకు వాళ్ళు టైం కూడా ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్కి సంబంధించి. సో ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళనైతే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఫైనల్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే ఉంటుంది. బట్ మనం ఎగ్జామ్ అయితే రాస్తాం కదా, మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనం ఇక్కడ క్వాలిఫై అయినట్లు ఇక్కడ గమనిస్తే మనకు యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 35% మార్క్స్ రావాలంటే 100కి 35 మార్కులు మీ దగ్గర వస్తే కదా మీరు ఇక్కడ క్వాలిఫై అవుతారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు వచ్చేసి 33 మార్కులు వస్తే మీరు ఎగ్జామ్లో అయితే క్వాలిఫైడ్ అయినట్లు. బట్ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ 100% జాబ్ మనకి ఛాన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే ఈ యొక్క మార్క్స్ అనేది చాలామంది అయితే గెటిన్ అయితే చేస్తారు. బట్ మనకి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ జాబ్ ఇస్తారు కాబట్టి. బట్ ఇక్కడ మనకు మినిమం మార్క్స్ ఇన్ని మార్క్స్ వస్తే మీరు ఇక్కడ ఎగ్జామ్ అయితే క్వాలిఫైడ్ అయినట్లు. ఇక మనకు ఫైనల్గా సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి కూడా మనకు క్లియర్గా వాళ్ళైతే ఇక్కడ ఒక చార్ట్ రూపంలో అయితే మనకు ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అని చెప్పేసి కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి నేను వీడియో డిస్క్రిప్షన్ మీకు క్లియర్గా ఒక నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీరు పూర్తిగా చదువుకొని ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి కూడా మనకు క్లియర్గా వాళ్ళు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2 స్టెప్స్కి అయితే ఉంటుంది మనకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ కూడా. అయితే మనకు స్టెప్ 1 వచ్చేసి 1 టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత 2nd స్టెప్ వచ్చేసి మనకు మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఈ విధంగా మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు క్లియర్గా అయితే చదువుకోవచ్చు. మనకి 1st స్టెప్లో వచ్చేసి మనకు 1 టైం రిజిస్ట్రేషన్, అలాగే ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఎగ్జామ్ సంబంధించి ఉంటుంది. సో మనకి పార్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, దీనికి సంబంధించి మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి సంబంధించి పూర్తిగా క్లియర్గా అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి చూసుకోండి. అలాగే ఇంకా దీనికి సంబంధించి మనకు
లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్ వాళ్ళు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మనకు వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో కాబట్టి మీరు ఒకవేళ చూసుకోవాలి అనుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకు నక్సల్ అండ్ మిలిటరీ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్లో వచ్చేసి మనకు ఐదైతే ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి అయితే ఉంటాయి. తెలంగాణకు సంబంధించి మనకు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీం, అలాగే మంచిర్యాల, ములుగు అయితే ఈ యొక్క ఆరు లొకేషన్స్ ఉంటాయి. సో ఈ లొకేషన్స్లో మీకు నక్సల్ అండ్ మిలిటరీ ఫోర్స్ కింద మనకి ఇక్కడ పోస్టింగ్ అయితే ఇస్తారు కాబట్టి సో తెలుగు రాష్ట్రాలకి తెలుగులోనే ఉంటుంది, అంటే సొంత రాష్ట్రంలో ఉద్యోగం అవుతుంది కాబట్టి ఇదొక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పొచ్చు. ట్వెల్త్ క్లాస్ అర్హతతో మనకి ఎలాంటి అనుభవం కూడా అడగలేదు. సో కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క పురుష అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకుని 18 నుంచి 23 సంవత్సరాల నుండి మనకు 28 సంవత్సరాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అది కూడా ఆన్లైన్ అప్లికేషన్ 4 మార్చి అయితే లాస్ట్ డేట్. సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.